వాక్యము ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు వారముగా ఉన్నాము కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము ఈరోజు దేవుని వాక్యము నాలుక వర్షము దానియందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు సమతుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ద టంగ్ హ్యాజ్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అండ్ దోస్ హూ లవ్ ఇట్ విల్ ఈట్ ఇట్స్ ఫ్రూట్ ప్రొయెబ్స్ చాప్టర్ ఎయిటీన్ ట్వంటీ ఫస్ట్ ఈ ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మన యొక్క నోటి ఫలము ద్వారా మనము పొందుకునే ఫలము గురించి ఆయన తెలియజేస్తున్నాడు అంటే మనం మాట్లాడే మాటలను బట్టే మనకు మంచి జరుగుతుంది మన మాటను బట్టే మనకు చెడు కూడా జరుగుతుంది మన యొక్క మాటలను మన యొక్క నాలుకను జాగ్రత్తగా వాడిన ఎడల పొదుపుగా ఉపయోగించినట్లయితే తప్పకుండా మనము మంచి ప్రతిఫలాలనే పొందుకుంటాము పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునొందుదువు నీ మాటలను బట్టే ఏ అపరాధివని తీర్పునొందుదువు అని మన యొక్క వ్యక్తిత్వం అనేది మనము ఎలాంటి వారము అనేది మన యొక్క నాలుక నిర్ణయిస్తుంది ఒకవేళ నీవు మంచిగా మాట్లాడినట్లయితే ఆచితూచి జాగ్రత్తగా గౌరవప్రదంగా సంభాషించినట్లయితే నిన్ను ఎదుటివారు గౌరవిస్తారు నీవు మంచి వ్యక్తివని పద్ధతి గల వ్యక్తివని వారు ఒక అంచనాకు వస్తారు అదేవిధంగా ఎవరిని లెక్క చేయకుండా నీ నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడితే నీ పట్ల కూడా ఎదుటివారు ఆ విధంగానే ప్రవర్తిస్తారు నీపై చెడు అభిప్రాయమును కలిగి ఉంటారు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవులు ఆదాయము చేత వాడు తృప్తి పొందును భక్తుడంటున్నాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను నిజమే కదా మన నాలుకను మనము వ్యర్థంగా ఉపయోగించకుండా ఎదుటి వారిపై దుర్భాషలు మాట్లాడకుండా అన్యాయంగా చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని నీవు కాచుకున్నట్లయితే నీవు జీవితాంతం వరకు నెమ్మదిగా జీవిస్తావు ఎటువంటి గొడవలు కానీ తగాదాలు కానీ లేకుండా సంతోషముగా జీవించడం మాత్రమే కాదు నీ మంచితనమును బట్టి నీవు మేలులు పొందుకుంటావు ప్రభువైన ఏసయ్య కూడా తన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఎన్నో ప్రసంగాలు చేశాడు ఎంతోమందిని స్వస్థపరిచాడు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాడు కానీ తగినన్ని మాటలు మాత్రమే మాట్లాడాడు లేఖనముల గురించే మాట్లాడాడు ఆయన యొక్క నలభై దినాల ఉపవాసంలో సాతాను ఆయన్ను ప్రలోభ పెట్టాలని చూసినప్పుడు వాక్య భాగములనే చెప్పాడు కానీ ఏదో మాట్లాడి సాతాను పైన గెలవాలని ప్రయత్నించలేదు సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మనము జ్ఞానము కలిగి దేవుని వాక్యాలను గుర్తుపెట్టుకొని చాలినంత మాటలు మాట్లాడుతూ సందర్భాను సహితంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో మంచి ప్రతిఫలాలను చూడగలుగుతాము కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా మన నోటిని మనము కాపాడుకోవాలి మన నాలుకను సక్రమంగా ఉపయోగించాలి ఎందుకంటే కేవలం నోటి మాటల వలన అనేక యుద్ధాలు జరిగాయి కొన్ని కుటుంబాలు విడిపోయాయి ఎందరో జీవితాలు నాశనమైనాయి శరీరంలో చిన్న అవయవమే అయినప్పటికీ పెద్ద పెద్ద పనులను చేస్తుంది కొన్నిసార్లు మన ప్రాణాలను కాపాడుతుంది అదేవిధంగా కొన్నిసార్లు మన ప్రాణం పోవడానికి కూడా కారణం అవుతుంది అందునిమిత్తమునే భక్తుడు అంటున్నాడు తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను అని ఒక్కసారి ఆలోచన చేయండి ఎటువంటి గొడవైనా కేవలం ఒక చిన్న మాటతోనే ప్రారంభమవుతుంది చిలికి చిలికి గాలివానలా మారినట్లుగా మారి పెద్ద ప్రమాదమునే కొనితెస్తుంది శరీరముకు తగిలిన దెబ్బైనా కొన్ని రోజులకు మానిపోతుందేమో కానీ మన యొక్క మాటల ద్వారా లేదా వేరే వారు మనల్ని మాటలు అనడం ద్వారా హృదయానికి అయిన గాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఒక్క మాట వలన ప్రాణ స్నేహితులు విడిపోతుంటారు చిన్న మాటతో భార్య భర్తలు విడాకుల వరకు వెళ్తుంటారు మరి కొందరైతే కలిసి జీవిస్తున్నప్పటికీ వారి విభేదాల వలన ఎప్పటికీ మాట్లాడుకోరు ఒక చిన్న నాలుకకి అంత శక్తి ఉంది అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు నీ నోటిని కాచుకోమని జనన మరణాలు నాలుక వశము అని ఈ రోజున ఈ వాక్యమును వింటున్న మీలో ఎవరైనా ఉన్నారా అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడేవారు ఒకరి మీద ఒకరికి లేనిపోనివి చెప్పేవారు కుటిలమైన మాటలు పనికిరాని సంగతులు చర్చించుకునేవారు జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తున్నాడు నీ నోటి నుండి వచ్చు ప్రతి మాటని పరీక్షించుకోవాలి అంటున్నాడు విస్తారమైన మాటల్లో ఏదో ఒక దోషము తప్పక ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నాలుకను ఉపయోగించుకొని దాని ద్వారా మంచి ఫలాలు మాత్రమే పొందుకోమని ఆయన ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు కాబట్టి మనము అన్యుల మధ్య ఉన్న నలుగురిలో ఉన్న ఎక్కడున్నా దేవుని మాటలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నము చేయాలి మంచి మాటల్ని పలకాలి దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరముగా జీవించాలి ఈ వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన జీవాధిపతి అయిన దేవ జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే కోట్లాదిస్తు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు తండ్రి మా యొక్క నోటి ఫలముల ద్వారా మేలులు అనుభవిస్తాము అని మేము మాట్లాడే ప్రతి మాటను బట్టే మంచి జరుగుతుంది అని మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనములు ప్రవ్వ తండ్రి మా మాటలు జాగ్రత్తగా పొదుపుగా ఉపయోగించుకోవడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి నీతిమంతుడిగా తీర్పు పొందుటకు మీ కృపను మాపై అనుగ్రహించండి దేవా మా నాలుకను వ్యర్థంగా ఉపయోగించకుండా దుర్భాషలు పలకకుండా మాకు సహాయము దయచేయండి తండ్రి జీవితాంతము నెమ్మదిగా బ్రతుకుటకు గొడవలు తగాదాలు లేకుండా జీవించుటకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి you తండ్రి మరి నోటిని వారి యొక్క నాలుకను భద్రపరచుకొని ప్రభు తగిన మాటలను మాట్లాడుకుంటూ ఆచితూచి మాట్లాడటకు సహాయము దయచేయండి తద్వారా వారిని మేలులు పొందుకున్నటకు వారిని ఆశీర్వదించండి దేవ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీ సహాయము వారికి దయచేయండి ప్రభు వారికి ఉన్నటువంటి సమస్యలను మీరు తీర్చండి దేవ నిర్మలమ్మ గారిని మీరు దీవించండి అనిల్ కుమార్ గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి పిల్లలు రోహిత్ రాహుల్ను మీ కృపలో మీ కాపుదలలో భద్రపరచండి ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున సహాయము దయచేయండి వారి కోడలు అలేఖ్య గారికి మారు మనసును మీరు అనుగ్రహించండి తండ్రి వారిని మీ సన్నిధిలో సంతోషించు బిడ్డలుగా వారిని లేవనెత్తండి ప్రవ్వ సంధ్యారాణి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేసి ఉండగా ఏసు నామంలో ఆ బిడ్డకు జాబ్ను అనుగ్రహించండి తండ్రి మీ సన్నిధిలో సంతోషించు బిడ్డగా వారిని దీవించండి ప్రవ్వ మీ మహిమను వారికి కనబరచండి దేవా నవీన్ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ బిడ్డ ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు సహాయము దయచేయండి ఆ బిడ్డ యొక్క మ్యారేజ్ విషయంలో మీ కార్యమును జరిగించండి దేవా మీ మహిమను వారికి కనబరచండి తండ్రి అక్బర్ హెల్త్ కొరకు ప్రార్థిస్తుండగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి ప్రతి అనారోగ్యమును మీరు తీసివేసి తండ్రి మీ కృపలో మీ కాపుదలలో ఆ బిడ్డను భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభువ వారి భార్య మనీ చదువులలో మీరు తోడుగా ఉండి నడిపించండి మీ జ్ఞానమును ఆ బిడ్డకు దయచేయండి ప్రభు దీపికా మ్యారేజ్ విషయంలో మీ సహాయము దయచేయండి తండ్రి కావలసినటువంటి మనీ విషయంలో మీ కృపను చూపండి ఎటువంటి కొరత లేకుండా వారిని ఆశీర్వదించండి మ్యారేజ్ జరుగుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి వాణి గర్భఫలము కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా తండ్రి ఏసున్నామంలో ఆ బిడ్డకున్నటువంటి కోరికను తీర్చండి తండ్రి తండ్రి గర్భఫలమును అనుగ్రహించండి మీ యొక్క అద్భుతమైనటువంటి కార్యమును ఆ బిడ్డ జీవితంలో జరిగించండి తండ్రి నోయల్ జాబ్ కొరకు ప్రార్థిస్తుండగా ప్రభు ఆ బిడ్డను ఆశీర్వదించండి తండ్రి ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున సహాయమును అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి ఆ బిడ్డను లేవనెత్తండి ప్రభువ దుర్గా ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి ప్రతి బలహీనతను తీసి మీ యొక్క బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ సుధాకర్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి వారికి ఉన్నటువంటి అప్పులను బట్టి ప్రార్థిస్తుండగా ఏసు నామంలో వాటికి విడుదల దండి ప్రభు ఆర్థిక సమస్యల నుండి వారిని లేవనెత్తి మీ కృపలో ఆ బిడ్డలను భద్రపరచమని మీ సాక్షిగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి సంధ్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డకు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి అజయ్ కార్తీక్ ను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ బిడ్డ ఎంబీబీఎస్ లో సీటు వచ్చేలాగున సహాయము దయచేయండి తండ్రి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంత ట్ని మీరు విన్నారని వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యల నుండి విడుదలను దయచేస్తారని నమ్ముతూ ప్రేమగల ఏసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్